ఏం చేస్తున్నా నేను? జర చెట్లు ఉన్నాయా? చెక్కలు ఇలా డోర్లు ఇలా వేయాలి. సంజయ్ గారి స్కూల్ ఆ చెట్లు ఉన్నాయంటే మా సార్ని అడుగుదాం, పోయి అడుగుదాం. పా మగ్ని చెట్లు ఉన్నాయి. నచ్చయ్య బాగున్నావా? అంత మంచిదేనా? ఏం కావాలి? మేస్త్రి గీ షర్ట్లు కావాలన్నా. ఏమేమి షర్ట్లు? ఎప్పుడు అన్ని కొంటాం. జాబ్ షర్ట్లు ఉన్నాయి, జామ్ షర్ట్లు ఉన్నాయి, మాడి షర్ట్లు ఉన్నాయి, అన్ని కొంటాం. చూడరు మరి, మరి లేదు చెప్పు. చూడరు చెప్తా. ఓ మేస్త్రి చూడు, ఇవన్నీ షర్ట్లు బాగానే కానీ ఒక 10,000 ఇయ్యరా? అదే, ఏ 15,000 తీసుకో. ఇద్దరు మాట్లాడే, లాస్ట్ 12,000 ఇయ్యరా ఇక మొత్తం. సరే తీయగ. ఏమో భయాన్ని ఇయ్య, ఎప్పుడు కట్టుకోపోతారు మరి? రేపు పొద్దుగాల వచ్చి కట్టుకోపోతాం మేము. సరే. అమ్మ ఇవన్నీ కొడుతున్నా కొడుతున్నా నాకైతే భయమే అవుతుంది. చిన్న చెట్టు కొడదాం. నీళ్లు లేక దాహంతో ఓడిపోయింది. గాలి వస్తుంది, గాలికి ఆయాసం తీసుకోవడానికి లేచిపోతుంది. పండు కోసం వెతుకులాడుతుంది. ఇంతవరకు చెట్లు మంచిగా అనుకున్నా కానీ కొట్టి కొట్టి పైసల కోసం చూసినా కానీ చెట్లు నన్ను కాబడినాయి. ఇప్పటి నుంచి పెంచుతా కానీ ఇంత కొట్టనే కొట్ట. ఏ గొడ్డలతో మనకు అవసరం లేదు. ఏ షెడ్లు వస్తా? ఏ ఎల్లయ్యా, కొన్ని లీవియే. ఎందుకు నచ్చయ్యా? షెడ్లే లీవ్ వస్తున్నా. ఇందాక ముందుకి షెట్లు కొట్టే, ఇప్పుడు షెట్ల లీవ్. ఇందాక నేను కళ్ళజూరి వాడిపోతే షెట్లు లేపినాయి. మళ్ళా షెట్లు లేకుంటే గాలి, నీళ్లు, గాలి, పండ్లు, మళ్ళీ నీడ ఊరు రాదు. అందుకని నేను షెట్లు పెంచుతున్నా. 10 షెట్లు పెట్టి ఇంకా పెంచుతున్నా నేను. మరి ఇప్పుడు మీరు కూడా వచ్చి 10 షెట్లు పెట్టి పెంచుదాం పట్టిగా. సరే. వృక్షో రక్షతి రక్షతాః. వృక్షాలని మనం కాపాడితే వృక్షాలు మనం కాపాడుతాయి. అంటే మనం ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో మొక్కలను మనం నరుకుతుంటాం, కాకపోతే వాటి మనుగడ ఉంటేనే మన మనుగడ అనేది సాధ్యమవుతుంది. చెట్లు అనేది మనకు ఫలాలు, గాలి, వర్షాలు కురవడానికి కూడా కారణం. కాబట్టి మనం వృక్షాలను నరకొద్దు. వృక్షాలను మనం అంటే చెట్ల మొక్కలు పెట్టాలి. మొక్కలను పెంచడం మన యొక్క బాధ్యత. మొక్కలు పెంచితే మనకు ముందు తరాలకు, భావితరాలకు ఉపయోగపడతాయని తెలియడమే ఈ యొక్క స్కిట్ యొక్క ఉద్దేశం.